రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమని ఏలూరు ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో 45వ డివిజన్కు చెందిన జనసేన పార్టీ అభ్యర్థి పసుపులేటి దినేష్ మరియు సుమారు 200 మంది జనసేన కార్యకర్తలు మహిళలు గురువారం శ్రీరామ్నగర్లోని ఆళ్లనాని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నాయకులు పసుపులేటి శేషు మరియు కార్పొరేటర్లు ఇలియాస్ పాషా, రియాజ్ అలీఖానెల ఆధ్వర్యంలో ఆళ్లనాని సమక్షంలో వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా ఆళ్లనాని వారికి పార్టీ కండువాలను వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆళ్లనానికి జయ కొడుతూ పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. అనంతరం నగర పార్టీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భారీ విజయాన్ని సాధించి అధికారం చేపట్టడం లాంఛనమేనని పేర్కొన్నారు. అలాగే ఏలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ఆళ్లనానిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. వైకాపాలో చేరిన పసుపులేటి దినేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేన పార్టీలో ఇప్పటిదాకా ఉన్నామని, కూటమిగా ఏర్పడి కేవలం చంద్రబాబుని సీఎం చేసేందుకే పవన్ తపన పడుతున్నారని, ఆ విధి విధానాలు నచ్చకే పార్టీని వీడామని చెప్పారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే ఆళ్లనానిని మళ్లీ గెలిపించుకోవడానికి తామంతా సైనికుల్లా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నిర్సు చిరంజీవులు, మాజీ ఎంసీ చైర్మన్ మంచి మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్, వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్, నాయకులు కిలాడి దుర్గారావు, బండారు కిరణ్ కుమార్, వైఎన్వి శివరావు, ఎల్లపు మోజేష్ మరియు కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గతంలో 2021లో జరిగినటువంటి కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పసుపులేటి దినేష్ గారు ఈ రోజున మరి జనసేన పార్టీకి రాజీనామా చేసి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, ఆళ్లనాని యొక్క ప్రేమ అభిమానాలతో మరి ఆయన యొక్క సమక్షంలో ఆయన యొక్క అమృతాస్తాల మీద ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. మరి అది తెలుసుకొని దినేష్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ యొక్క అవినీతి కార్యక్రమాలు కానీ, చంద్రబాబు నాయుడు యొక్క అతను చంద్రబాబునే ముఖ్యమంత్రి చేయాలని ఒక అసమానమైన దృఢాలోచనలో ఉన్న ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారిని బుద్ధి తెచ్చుకునేట్టుగా ఈ రోజున మన దినేష్ గారు, పసుపులేటి దినేష్ గారు ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా పార్టీ వాళ్ళు. మరి ఈ రోజున మరి ఆళ్లనాని గారి యొక్క అమృతాస్తాల మీద దినేష్ గారు, అట్లా పసుపులేటి శేషు గారు, మరి 45వ డివిజన్ ఉన్నటువంటి మరి జనసేన పార్టీ కార్యకర్తలు, అట్లా ఏలూరునటువంటి నలుమూల నుంచి విచ్చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా దినేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆళ్లనాని గారి యొక్క అమృతాస్తాల మీదుగా కాండువా వేసుకోవడం మా అందరికీ సంతోషించదగిన విషయం. ఈరోజు 45వ డివిజన్ మరి కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి జనసేన తరఫున పోటీ చేసినటువంటి పసుపులేటి దినేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆళ్లనాని గారి సమక్షంలో జాయిన్ అవటం మరి ఆయన స్వాగతం పలుకుతూ, ఏదైతే జనసేన పార్టీని నమ్ముకుని వారి సిద్ధాంతాల కోసం పోరాడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి పనులకి వెనక్కి రావటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, వందలాది మందిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారి మరి పార్టీ ఎజెండా ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల్ని మరి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వ్యతిరేకిస్తూ మరి అలాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలని, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న విధానాన్ని వాళ్ళు గమనిస్తూ మరి అనేక మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్న దాతగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం కోసం, అలాగే ఈరోజు యువ నాయకుడు మరి దినేష్ గారు, వాళ్ళ సోదరుడు మరి శేషు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, మరి ఆ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మరి 45వ డివిజన్ పాషా గారు ఆధ్వర్యంలోనూ, అలాగే ఆళ్లనాని గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం అదృష్టంగా భావిస్తూ వారిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ మరి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నా పేరు పసుపులేటి దినేష్ అండి. దాదాపు నేను 2013 నుంచి 2021 దాకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను నేను. అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో వారి మీద అభిమానంతో వెళ్ళాను, అక్కడికి వెళ్ళి అవమాన పాలయ్యాను తప్ప పార్టీ ప్రయోజనాల వల్ల ఉపయోగం లేకుండా పోయింది. ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్దాం ఉద్దేశంతో వెళ్ళాను నేను.
అయితే ఇక్కడ కూడా ఒక విషయం ఏంటంటే, నేను ఎంత పార్టీలో పోటీ చేసినా సరే, నానిగారినే కానీ అందరిని వ్యతిరేకించి బయటకు వచ్చి పోటీ చేసినా సరే, నా కుటుంబం అనుకుని నన్ను ఎవరో కూడా ఎంత కూడా నన్ను బాధ పెట్టలేదు. ఇన్నాళ్ళు కూడా ఎందుకు వదిలేసి వచ్చానా అని ఎన్నో బాధలు పడ్డా నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాయకులు కూడా ఎన్నో నా ఎదురుగానే ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టినా సరే పట్టించుకోకుండా అలా ఉన్నాను. నా పని నుంచి చేసినాను తప్ప పార్టీ ప్రయోజనాలు ఉపయోగం లేకుండా పోయింది. గత సంవత్సరం నుంచి కూడా ఆయన వ్యతిరేక కూడా చేయాలన్నప్పటి నుంచి కూడా టీడీపీని వెనకేసి రావడం, దానివల్ల పార్టీలు కూడా తిరగడం మానేశాను. నేను నా ఆశయాలకు నచ్చి వెళ్ళినందుకు కూడా నాకు తగిన గుణపాఠం జరిగింది. అయితే నానిగారు, ముఖ్యంగా నానిగారి వల్ల నేను మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. గత వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేసింది, ఆయన అభిమానంతోనే పనిచేసాం, కృషి చేసాం, గెలిపించుకున్నాం. కాదు, గెలిపించిన తర్వాత నాకు నిజంగానే అదృష్టం లేదు. అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి ప్రజలకు పనిచేయడానికి అవకాశం లేకుండా పోయింది. అదే బాధతో ఇప్పుడు నానిగారిని గెలిపించుకుని నేను స్వయం కృషితోనే ఎదుగుతానే తప్ప ఇక ఏ పార్టీకి వెళ్ళే ఉద్దేశం లేదు. ఇక్కడే ఉంటా, నానిగారి ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటా. జై ఆళ్ళ నానిగారు.